హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వథ్ ఇప్పుడు మన ఆన్లైన్ క్లాసులు పూర్తిగా హెచ్డబ్ల్యూకి సంబంధించి మన విన్నర్స్ ఆన్లైన్ యాప్లో అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించి మనకున్నటువంటి సెక్షన్ల సంఖ్య పన్నెండు మరి ఆ పన్నెండులో భాగంగా ఎక్కువగా సింహ భాగము ఈసారి మీకు తెలుసు గత హెచ్డబ్ల్యూ తీసుకుంటే ఖచ్చితంగా డెబ్బై నుంచి ఎనభై మార్కులు మనకు సైకాలజీలో ఉన్నాయి మరియు మనం స్వతహాగా అటు సైకాలజీ ఫ్యాకల్టీ మరియు పిఐఈ ఫ్యాకల్టీ కావడంతో చాలామంది అభ్యర్థులు మన కోర్సుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాంట్లో భాగంగానే మీరు ఒక అద్భుతమైన యాప్లో ప్రవేశించారు అదే విన్నర్స్ ఆన్లైన్లో విన్నర్స్ ఆన్లైన్ యొక్క ప్రత్యేకత మీకు తెలుసు ఉభయ రాష్ట్రాల్లో జనరల్ స్టడీస్ సంబంధించి మరి ఏ పోటీ పరీక్ష తీసుకున్నా సరే చాలా మంది విద్యార్థులు ఎన్నుకునే ఏకైక యాప్ మరియు పుస్తకాలు విన్నర్స్ యాప్ మరియు అంతేకాకుండా దీంట్లో భాగంగా ఉన్నటువంటి పన్నెండు సెక్షన్లలో భాగంగా మొత్తం కూడా ఎక్కువగా భాగం సైకాలజీ ఉంది మరి ఫిలాసఫీ పార్ట్ ఉంది మరి స్టార్ట్స్ పార్ట్ ఉంది చాలామంది భయపడేది స్టార్ట్స్ మరియు అంతేకాకుండా మనకు సోషియాలజీ పార్ట్ ఉంది దీనికి సంబంధించి పూర్తి పన్నెండు సెక్షన్ క్లాసులు అంటే నూట యాభై మార్కులు మనం డీల్ చేస్తున్నాం దీనికి సంబంధించి కొంతమంది నిపుణులను సహాయం తీసుకొని పూర్తిగా ఒకేసారి మనం నాలుగు సెక్షన్లను ప్రారంభించాం ప్రత్యక్షంగా మీ ముందు ఉన్నట్టుగానే మీతో మాట్లాడుతున్నట్టుగానే సబ్జెక్ట్ను సులువుగా మరియు ఎలా గుర్తు పెట్టుకోవాలి ఎలా గుర్తుపట్టాలి సింపుల్గా మనం నేర్పించడం జరుగుతుంది మరియు షార్ట్ కట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మరి చాలా మంది అడుగుతున్నారు మెటీరియల్ ఏమిటి అని మెటీరియల్కి సంబంధించి మన దగ్గర సైకాలజీ మరియు పిఐకి సంబంధించి రెండు పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మీరు నెంబర్కి సంప్రదిస్తే పూర్తి సైకాలజీ అంటే లో ఉన్న పూర్తి సైకాలజీ మరియు విద్యార్థుక్ పదాలు మీకు తెలుసు లో కీలకమైన విద్యార్థు పదాలు మనం ఆరు నెలలు కష్టపడి ముప్పై రెండు పుస్తకాలను కూలంకుశంగా అధ్యయనం చేసి అప్డేట్ పాయింట్స్తో అటు మానవ హక్కులు కావచ్చు ఇటు సమాచార కూర్చడంతో కావచ్చు అన్ని చట్టాలను అవపోసణ పట్టి అటు తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇటు ఆంధ్ర ప్రభుత్వ పథకాలను విడివిడిగా మనం పుస్తకం రూపంలో అందించడం జరిగింది ఆ రెండు పుస్తకాలు మీ దగ్గర ఉండాలి ఏవైతే లేవో అన్నీ కూడా మనం క్లాస్ అయిపోయిన వెంటనే మెటీరియల్ పెడుతున్నాం ఉదాహరణకు స్టార్ట్స్ ఏ పుస్తకంలో అందుబాటులో ఉండదు కాబట్టి సింపుల్గా మీ యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకొని సైకాలజీ మరియు పిఐఈ కాకుండా ఏవైతే లేవో అవి మాత్రమే మీరు ప్రింటోడ్ తీసుకొని చక్కగా చదవాలి స్టార్ట్స్ ఒక నలభై ఎనిమిది పేజీల మెటీరియల్ మరియు ఎగ్జామ్స్ కూడా వెంటనే మీరు రాయాలి ఒక టాపిక్ అయిపోయిన వెంటనే మెటీరియల్ ఉంటుంది మరియు వెంటనే ఎగ్జామ్స్ ఉంటాయి పుస్తకం ముందు పెట్టుకోండి సైకాలజీ పిఏఈ ముందు పెట్టుకోండి లైన్ టు లైన్ పాఠం వింటూ లైన్ టు లైన్ చెక్ చేసుకోండి మరియు అదేవిధంగా షార్ట్ కట్లు కూడా నోట్ చేసుకోండి మిగతా వారికంటే భిన్నంగా మన పిల్లలు చాలా వేగంగా కంప్లీట్ చేసుకుంటున్నారు ప్రతిరోజు మీకు షెడ్యూల్ ఇవ్వబడును ప్రతిరోజు మీకు ఎగ్జామ్ టైం టేబుల్ ప్రతి ఫోల్డర్లో టాపిక్ కిందనే ఎగ్జామ్స్ ఉంటాయి మరియు మేజర్గా ప్రతి ఎగ్జామ్లో కీలకమైన పేపర్ వన్ జనరల్ స్టడీస్ మన విన్నర్స్ ఆన్లైన్లో సిద్ధంగా ఉంది పేపర్ వన్ జనరల్ స్టడీస్తో పాటు మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ ఎంగు డైనమిక్ ఫ్యాకల్టీ కష్టపడే ఫ్యాకల్టీ ఎప్పుడు అందుబాటులో ఉండే ఫ్యాకల్టీ మీ అనుమానాలను తీర్చే ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్నారు పేపర్ టూ ఏ అనుమానాలు ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి మరి మెటీరియల్ కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఏదైతే మెటీరియల్ మీకు లేదో యాప్లో పెడుతున్నాం పీడిఎఫ్ రూపంలో చక్కగా మీరు ప్రింట్ అవుట్ తీసుకోండి మంచిగా ఎందుకంటే ఇది ఒక రెడీమేడ్ మెటీరియల్ చదివితే వచ్చే ఉద్యోగం కాదు పోటీ ఎక్కువ సమాచారం తక్కువ మనం కూలంకుశంగా మనకు ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు మన కోర్సును కోరుకుంటున్నారు దానిలో భాగంగా మీకు జనరల్ స్టడీస్ ఉంది మరియు పేపర్ టు ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ చూస్తే అన్నీ కూడా పాఠం అయిన వెంటనే టెక్స్ట్లు మీకు ఏ అనుమానాలున్నా సరే ఖచ్చితంగా ఈ నెంబర్ ఫోన్ చేయండి ఇమీడియట్గా పేపర్ టూకి సంబంధించి పేపర్ వన్కి సంబంధించి మన వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఎక్కువ మంది దగ్గర ఉండాల్సినటువంటిది కోర్సు అందరు ప్రతి పరీక్షను మీరు దాటుకొని పోవాలంటే పేపర్ వన్ జనరల్ షీడీ అవసరం చాలా చక్కగా చెప్పడం జరిగింది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇది తీసుకోవాలి జనరల్ స్టడీస్ పేపర్ టూ తీసుకోండి మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటాం ఇరవై నుండి ముప్పై మార్కులు ఖచ్చితంగా తేడా వస్తాయి ఎందుకంటే మనం అంత కష్టపడుతున్నాం కాబట్టి సో మీరందరూ కూడా హాస్టల్ వెల్ఫేర్లో ఖచ్చితంగా మన స్టూడెంట్సే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్